నమో నారాయణాయ, ఓం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య పరేజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 351వ భాగానికి అందరికీ స్వాగతం. అనంతమైన భావతత్వానికి ప్రతీక అన్నమయ్య పదం. పరమాత్ముణ్ణి, అమేయమైన ఆ పరంజ్యోతిని, పరంధాముణ్ణి తమ చిత్త సరోవరంలో నిలుపుకుని భక్తి అనే పద్మాలతో స్వామివారి పాదాలను అర్చించిన సంకీర్తనాచార్యులు అన్నమాచార్యుల వారు. అన్నమయ్య పదంలోని భక్తిభావం పరిపూర్ణంగా తొణికిసలాడుతూ ఉంటుంది. అసలు ఇటువంటి భావన ఒక భక్తుడికి అద్వితీయంగా ఎలా వస్తుందో అన్నమయ్య పదం నిరూపిస్తుంది. అటువంటి అద్వితీయమైనటువంటి, అమోఘమైనటువంటి, అమేయమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి భావాన్ని ఈ వారం అన్నమయ్య పదంలో మనం అవధరిద్దాం. ఇటువంటి చక్కటి సంకీర్తనను శ్రీ స్వామివారి శ్రీదివ్య చరణాలకు సమర్పిస్తున్న వారు డాక్టర్ సి ఉమాప్రసాద్ గారు. ఈ సందర్భంలో వారికి అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. ఇదిగో ఆ మధురభక్తి శృంగార సంకీర్తన. భగవంతునితో అనవరతము, నిరతము అనుసంధానమైన భక్తిని పరమాత్ముణ్ణి ఎప్పుడూ అంటిపెట్టుకోవాలని కోరుకుంటాడు అటువంటి భక్తుడు. ఆ భక్తుడు, ఆ పరమ భాగవతుడైనటువంటి అన్నమయ్య తన చిత్తాన్ని ఈ సంకీర్తనలో నిలిపాడు. ఎప్పుడూ కూడా అంటే పూజ అంటే కేవలం ఒక అరగంటకో గంటకో పరిమితమైనది కాదు. ఈ ప్రపంచమే భక్తుడికి పూజా నిలయం. ఎప్పుడూ కూడా ఆ 24 గంటలు కూడా ఆ స్వామిని ఆరాధిస్తూనే ఉంటాడు. తాను ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన చిత్తంలో ఆ దివ్య జ్యోతి వెలుగులీనుతూనే ఉంటుంది. అటువంటి వెలుగులీనుతున్నప్పుడు ఇక భగవంతుడితో దూరం అనేది లేదు కదా. అది మధుర భక్తిలో ఏ విధంగా పరిణమిస్తుందయ్యా అంటే, ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు నాయకుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడే ఉన్నాడు అనే భావనతో ఆ నాయిక ఎప్పుడూ కూడా ఆనందాన్ని అనుభవిస్తుందట. అటువంటి నాయిక భక్తిని జీవాత్మ నాయికగా, పరమాత్మ నాయకుడుగా ప్రతిరూపిస్తూ, ప్రతిబింబిస్తూ ఆ నాయకుడు అంతటా నిలవై ఉన్నాడు. నిండి నిబిడీకృతమైన చైతన్య స్వరూపంగా భాసిస్తున్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగదుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు అన్నట్లుగా ఆ స్వామి అంతటా ఉన్నాడట. ఆ అంతటా ఉన్న ఆకాశతత్వమైనటువంటి పరమాత్మతత్వాన్ని అన్నమాచార్యుల వారు మనకు ఈ సంకీర్తనలో ప్రతిపాదిస్తున్నారు. కేవలం ప్రతిపాదించటం కాదు, ఇదిగో అంటూ నిరూపిస్తున్నారు ఆ చైతన్య శక్తి స్వరూపాన్ని. ఇప్పుడు మన కనులారా దర్శించి తరిద్దాం. ఇదిగో ఆ సంకీర్తనం. నినుబాసిన ఎట్లు నెలతకు వియోగ దశ లెన్నడును తోప విధియేమో గాని. నినుబాసిన ఎట్లు, సాధారణంగా ప్రేమలో ఉన్నవారికి, ఆ మధురైక భావనలో ఉన్నవారికి విరహం అనుభవించే స్థితి కలుగుతుంది. విరహం అంటే వియోగ దశ. వియోగం అంటే నాయకుడు ఎక్కడో ఉంటాడు, నాయిక ఆ నాయకుడు కోసం పరితపిస్తుంది. అటువంటి దశను, లేదా నాయకుడు నాయిక కోసం పరితపిస్తుంటాడు, అటువంటి దశ ఇక ఇక్కడ భక్తురాలైన ఈ నెలతకు, ఈ జీవాత్మకు, ఈ కాంతకు కలగటం లేదట. నినుబాసిన ఎట్లు నెలతకు వియోగ దశ ఎన్నడను తోపదు, ఎప్పుడూ కూడా అనిపించటం లేదు. ఏమిటి కారణం అంటే, ఆ కారణాన్ని మనకి ఉదాహరణలతో, చరణాలలో, సమాధానాల రూపంలో అన్నమాచార్యుల వారు అనుసంధానిస్తున్నారు. నిన్ను తలచి లలితాంగి నీ రూపమాత్మలో కని నీవు అవి బయలు కౌగిలించినది. నిన్ను తలచి లలితాంగి, ఆ జీవాత్మ నిన్ను తలచింది అంటే, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, భౌతికంగా తన వద్ద లేకున్నప్పటికీ కూడా నీ రూపాన్ని ఆత్మలో తలుచుకుందయ్యా. ఆత్మలో తలుచుకున్నప్పుడు అది ఎలా ఉందయ్యా అంటే, ఆ యొక్క సమాధానం ఎలా కనిపించిందంటే, బయలు కౌగిలించినది అంటే ఉన్నటువంటి ఈ ఆకాశతత్వాన్ని ఆవిడ అక్కున చేర్చుకుందట. ఆకాశతత్వమే నీవని తెలుసుకుని అన్ని నీవని చు అంతరంగమున తెలిసి తిన్నగా వెదకి తెలిసి కొంటున్నయ్యా అని త్యాగరాజస్వామి వారు అన్నట్లుగా,
పోతన గారు హిందుగలడందు లేడని సందేహము వలదు అన్నట్లుగా ఆ పరమాత్మ స్వరూపం అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి చైతన్య శక్తి స్వరూపాన్ని ఆవిడ ఆకాశతత్వంగా దర్శించి ఆవిడ దాన్ని కౌగిలించుకున్నదట. అంటే ఇక్కడ అణురేణు పరిపూర్ణమైనటువంటి ఆ స్వరూపము ఉపనిషత్తుల్లో వర్ణించినటువంటి అణోరణీయాన్ మహతో మహతాన్ అన్నట్లుగా మహతో మహాన్ అన్నట్లుగా అన్నిటా ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని దర్శించటమే యోగము. ఆ యోగాన్ని ఇక్కడ ఆ జీవాత్మ అందుకుంది. అందుకనే ఆ బయలును కౌగిలించినది, ఆకాశతత్వాన్ని ఆవిడ ఆస్వాదించినది. ఇక్కడ కౌగిలించటం అంటే కేవలం భౌతికంగా కౌగిలించుకోవటం కాదు, అన్నిటా అంటే చుట్టూ పుట్ట కొండ కోన రాయి రప్ప అన్నిటా నిన్ను దర్శిస్తున్నదయ్యా, అది నిజమైనటువంటి తత్వదర్శనము. ఇక తనర ఆకాశతత్వము నీ మహత్వమని వనిత ఎవ్వరి చేత వినినో కాని. దీనికి కారణం ఏమిటయ్యా అంటే, మూల కారణం ఏమిటయ్యా అంటే, ఎవరి చోత వింది? ఎవరో కాదు గురువు, ఆ గురువు నీవే. అటువంటి ఆ ఆకాశతత్వము నీ మహత్వమని అంటే కనిపిస్తున్నదంతా కనిపించినదంతా పోతన గారు చెప్పినట్లుగా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వండి ఏకాకృతి వెలుగు ఆతని నే సేవించదని అన్నట్లుగా ఉన్నది, లోపల ఉన్నది బయట ఉన్నది అంతటా నీవని తెలుసుకున్నది కాబట్టి, నీ మహత్వాన్ని తెలుసుకున్నది కాబట్టి అన్నిటా అంతటా ఆ లలితాంగి నిన్ను ఆత్మను నీ ఆత్మను నీ రూపమును తన ఆత్మలో జీవాత్మ పరమాత్మతో అనుసంధానం కావటం అంటే అదే, నీ రూపాన్ని తన ఆత్మలో ప్రతిబింబించుకుని సాకారం చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తుంది. అందుకే నెలతకు వియోగ దశ లేనేలేదు, నిన్ను బాసిన ఎట్లు నిన్ను విడిచినటువంటి భావన లేనేలేదయ్యా అంటూ దీనిని ముందుకు తీసుకెళ్తూ ఈ భావాన్ని అద్భుతంగా కొనసాగిస్తూ, నిను పొగడి నీ రూపు కనుదోయికెదురైన తనివి తీరక బయలు తగచూడదొడగే. నిన్ను పొగడింది, మరో సంకీర్తన ఆచార్యుల వారంటారు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడు అంటూ, ఎన్ని మారులు సేవించినను కన్నులు తనియవు అంటారు. అలాగే త్యాగరాజస్వామి, ఓ వెంకటేశ్వర నిన్ను దర్శించాలంటే 10,000 కన్నులు కావాలేనయ్యా అని, ఇక్కడ సంఖ్యాపరంగా 10,000 కాదు అనంతమైనటువంటి దృగ్గోచరంగా నిన్ను దర్శించుకోవాలంటే అణువు అణువు పులకిస్తూ దర్శించుకోవాలయ్యా, చర్మ చిక్షువులతో కేవలం 2 చిక్షువులు కాదు ప్రతి కణాన్ని కూడా చిక్షువుగా తీసుకుని దాని అంతటినీ కూడా మనస్సుతో అనుసంధానించుకుని నిన్ను దర్శించాలయ్యా అంటారు. అట్లాగా నిన్ను పొగడి నిన్ను కీర్తించి నీ కథామృతమున వీనులు తనియు అన్నట్లుగా, నిన్ను నుతించి జిహ్వయు తనియదు అన్నట్లుగా ఆ తని తన్మయత్వము ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అయ్యా. ఆ విధంగా నిన్ను పొగడి పొగడి నీ రూపు కనుదోయికెదురైన, ఎంత అందమైన అచ్చమైన తెలుగు పద ప్రయోగం కనుదోయి కనుద్వయము, ఆ కన్నుల జంటను అంటే పద్మపత్రాక్షుడైనటువంటి రామచంద్రుని కీర్తిస్తా అంటారు కదా, రామ పద్మపత్రాక్ష, ఆ యొక్క ఆ స్వామివారి కన్నులు ఆ కమలాల వలె పద్మాల వల్లే ప్రభాసిస్తున్నాయి ప్రకాశిస్తున్నాయి చలువను పెంపొందిస్తున్నాయి అన్నట్లుగా, అటువంటి నిన్ను చూసి బయలు తగ చూడదొడగి ఆయన మొత్తం ఈ ప్రపంచం కనిపిస్తున్న అంతటా నిన్ను దర్శించగలుగుతుంది. అది యోగత్వము, అది తత్వదర్శనం, అది పరమాత్మ దర్శనం, అది నిజమైనటువంటి భక్తికి సాకారము. భగవంతుడు అంటే కేవలం విగ్రహమాత్రుడు మాత్రమే కాదు, మూర్తి కేవలం కనిపిస్తున్న భౌతిక మూర్తి మాత్రమే కాదు, పంచభూతాలలో అన్నిటా అంతటా నెలకొన్నటువంటి శక్తి స్వరూపము, చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము. అటువంటి ఆనందాన్ని ఇక్కడ ఆ నెలత ఆ లలితాంగి అందుకున్నదయ్యా. మునుకొన్న సర్వతోముఖడ వనగా నిన్ను వెనుక ఏ భావమున వినినో కాని, ఎవరో ఏ గురువు గారు చెప్పారో ఈ నువ్వు నువ్వెవరవంటే సర్వతోముఖుడవు, అంతటా అన్నిట అన్నిటినీ కూడా కలుపుకున్నవాడు, అనంత శక్తి స్వరూపుడు. భగవద్గీతలో విశ్వస్వరూప సందర్శన యోగంలో ఏ విధంగా స్వామి మనకు కన్నులకు కానవస్తాడో, కన్నులకు మించి చిత్తానికి కానవస్తాడో, అటువంటి సర్వతోముఖాన్ని ఇక్కడ ఆవిడ దర్శించగలిగినది, సాధనలో తాను తెలుసుకోగలిగినది. అటువంటి నిన్ను తలపునకు వాకు తలపునను వాకునను తలప తలపగా నీవు కలసి ఈ కమలాక్షి కౌగిలించితివి. ఇక్కడ ఎంత అద్భుతమో, అటువంటి సాధనలో ఆ ముముక్షత్వంతో ముందుకు నడుస్తున్నటువంటి ఆ ముక్తి కాంతను ఆ జీవాత్మను వారికి ఎప్పుడు కూడా ఆ పరమ భాగవతులకి ఎప్పుడు కూడా తలపులలోనూ అంటే ఆలోచనలలోనూ వాక్కులోనూ అలాగే ఆ మాటలోను పలుకులలోను ఆ పలుకులలో ప్రకాశించే పరమాత్ముణ్ణి తమ యొక్క చేతలలో అంటే అర్చనాది క్రియలలోనూ
ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ నిలుపుకుని ఉంటారు కదా, అటువంటి భక్తికి మెచ్చి ఆ కమలాక్షుడు, ఆ పరమాత్ముడు ఈ కమలాక్షిని అంటే ఈ జీవాత్మను కౌగిలించాడట, కౌగిలించుకున్నాడు, టక్కున చేర్చుకున్నాడు, అనుసంధానం చేసుకున్నాడు, తనలో తన సాయుధ్యాన్ని, సామీప్యాన్ని, సాలోక్యాన్ని, సారూప్యాన్ని అనుగ్రహించాడు. అటువంటి నీ యొక్క కారుణ్యానికి అవధి ఏముంది స్వామి అంటూ తెలిసితిమి వెంకటాధిపతి నీ విన్నింటా కలవనిడి మాట నిక్కంబు ఓ కాని. ఓ వెంకటేశ్వర, నీవు అన్నిటా అంతటా కలవని ఈ ఉదాహరణలతో మేము తెలుసుకున్నామయ్యా. ఆ యొక్క కాంత యొక్క భక్తితో, జీవాత్మ యొక్క భక్తితో మేము కూడా తెలుసుకుని ఆ భక్తిని అనుసంధానించుకుంటున్నాము. ఇంతకంటే కావలసిందే ఉందయ్యా అంటున్నారు. ఇది కదా నిజమైన భక్తి, ఇది కదా నిజమైన దర్శనం. కేవలం భగవంతుడు ఒక చోటుకు మాత్రమే కాదయ్యా, అది కేవలం భౌతికపరమైన అర్చనాది క్రియలకు పరిమితం అయినప్పటికీ కూడా సాధనలో ముందుకెళ్తున్నప్పుడు అంతటా నిండి ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి స్వరూపాన్ని తెలుసుకోగలగటమే నిజమైన దర్శనం. అటువంటి దర్శనాన్ని ఆచార్యుల వారు పొందారు. అటువంటి ఆ దర్శనాన్ని పొంది ఆ దర్శనంతో కలిగినటువంటి ఆనందాన్ని, ఇటువంటి అద్భుతమైనటువంటి, అమేయమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి సంకీర్తనలతో, మనకు సంకీర్తన జ్యోతులతో ఆనందాన్ని మనకు అందించారు. అటువంటి ఆనందాన్ని మనమందరం కూడా అన్నమయ్య పదయజ్ఞంలో, అన్నమయ్య సంకీర్తనలో అందుకుంటూ ముందుకు నడుద్దాం. వచ్చేవారం మరో చక్కటి సంకీర్తనతో అన్నమయ్య సంకీర్తన వేదంలో కలుద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు. అన్నమయ్య పదయజ్ఞం.